సూపర్ చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణలో పరిస్థితి మెయిన్ గా మీరు ఒక స్టూడెంట్ ఒక ఉద్యోగి అనుకుంటున్నా నేనైతే సో దీనికి సంబంధించి తెలంగాణ ఏ విధంగా ఉంది అంటారు తెలంగాణ పరిపాలన అంత ఏం బాలేదానా అంటే ఫస్ట్ ఒక 5 ఇయర్స్ మంచి చేసిరు అంటే పట్టుబట్టాలే మళ్ళీ గెలవాలని చెప్పి ఒక 5 ఇయర్స్ చేసిరు దాని తర్వాత 5 ఇయర్స్ తర్వాత గెలిచిరు కదా దాని తర్వాత గెలిచిన తర్వాత పని మీద ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళకు ఒకసారి వచ్చిన తర్వాత ఇంకోసారి చేయాలని అంత ఆ పట్టుదల అవన్నీ అందరూ వెళ్ళిపోయింది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మెయిన్లీ అవినీతి దాని మీద కూరుకుపోయారు ప్రతి ఒక్కడు సంపాదన మీద పడిపోయాడు ఉద్యోగాల గురించి అంటారు కాబట్టి నోటిఫికేషన్లు వేస్తున్నారు అన్నీ చేస్తున్నారు మన పేపర్ లీకేజ్ అయింది అంతమంది చచ్చిపోయారు పేపర్ లీకేజ్ అయినప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు దీనికి ఎవరు బాధ్యులు గవర్నమెంటే కదా ఇప్పుడు పేపర్ లీక్ అయిందని అంటారు పేపర్ లీక్ ఎవరు అండర్లో ఉంటుంది ఎవరు అండర్లో ఉంటుంది టీఎస్పీఎస్సీ ముంగడు ఉన్నది ఆ బిల్డింగ్లో వాళ్ళ అండర్లో ఉంటుంది అది ఎట్లా లీక్ అవుతుంది ఒక్కొక్క మనిషి దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకొని పేపర్ అమ్ముకోరంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది చీమ చిట్టుకోమంటే ఇట్లా పట్టేస్తాం కెమెరాలు ఉన్నాయి అది ఉంది అని చెప్పి కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పి 1000 కోట్లు పెట్టి కట్టారు చిమ్మ మళ్ళీ అట్లా ఎట్లా లీక్ అయింది పేపర్ ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు ఎంతమంది చదువుకొని పుస్తకాలు అమ్ముకొని ఇల్లులు అమ్ముకొని తల్లిదండ్రులు తినక చేయక వాళ్ళ చదివించుకొని పిల్లలు ఒక రేంజ్కి రావాలి జాబ్ కొట్టాలని చెప్పి వాళ్ళు స్టడీ హాలు అవి ఇవి బుక్ చేసుకొని ఎంత ఫీజులు కట్టి వాళ్ళ బాధ ఏందన్నది అన్నం తినకుండా తల్లిదండ్రులు పిల్లలకు చదువు నేర్పిస్తారు మేము కాకుండా నువ్వు మీరైనా మంచి బతుకురని ఆ గవర్నమెంట్ అసలు వాళ్ళు పట్టించుకోవట్లా తెలంగాణలో ఏదైతే తెలంగాణ వచ్చినా తెలంగాణలో ఇక్కడున్నంత స్టూడెంట్స్ హ్యాపీగా మా పాలన ఉన్నంత హ్యాపీ ఏ పాలన లేదని చెప్పి అటు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్తుందన్న దాని మీద ఏమి అన్న ఇది ఈ స్టూడెంట్స్ విషయం ఇవన్నీ పార్టీ పరంగా చూడొద్దన్న ఇప్పుడు ఈ పార్టీ పరంగా చూడకుండా స్టూడెంట్స్ లైఫ్ గురించి ఆలోచించాలి అందరినీ కూసబెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపక్షాలను అధికార పార్టీ కూసబెట్టి మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా అని చేయాలి అట్లా చేస్తలేదు నేను వేసిన ఇన్ని జాబ్లు ఇంతమందికి వేసిన అని చెప్పుకుంటారు ఎవరి సొమ్ముతో వేసిరన్నా ప్రజలు ట్యాక్స్ కడితే మీరు కూసం చేసేటోళ్ళు ప్రజల కోసం పెట్టాలి మీరు ఇవన్నీ అంబేద్కర్ విగ్రహం కట్టినాం ఓకే సెక్రటరీ కట్టినాం ఓకే అంతంత డబ్బుతో కట్టాల్సిన అవసరం ఏంది గరీబోళ్ళు లేరా ఇక్కడ గరీబోళ్ళకు ఒక దారి తీపియొద్దా ఇస్తారు 10-10 లక్షలు దళితులకు నేను కూడా దళితునే ఎందుకు ఇస్తారు 10 లక్షలు 10 లక్షలు ఒక దళితునికి ఎందుకు ఇస్తారు ఇల్లు ఇర్రి వైద్యం విద్య ఇర్రి ఫ్రీగా ఏమొద్దు పథకాలన్నీ తీసేసేర్రి మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని ఉచిత పథకాలు అనేది ఇంకా అడిక్ట్ చేయకండి ప్రజలకు అని చెప్పింది ఎందుకు అడిక్ట్ అయ్యారు సోమరిపోతులు అవుతారు ఆ పథకాలు తీసుకొని కష్టపడి తింటేనే నా నిద్ర వస్తుంది పండుకొని పొద్దంతా కష్టపడాలి రాత్రికి ఇంత తిని పండుకుంటే నిద్ర వస్తుంది ఉట్టిగానే పొద్దున్న తింట్లుండి తిని పండుకుంటే నిద్రేడు వస్తుంది పబ్లిక్ని కష్టం అనేది తెలవాలి ఈ పథకాలు అనేది బంద్ చేయాలి ఈ దళితులకు 10 లక్షలు ఇస్తా నేను ఈ స్కీమ్ ఇస్తా ఆ స్కీమ్ ఇస్తా ఏమొద్దు విద్య వైద్యం ఇల్లు గరీబులకి ఈర్రి మీరు ఏం చేయకుర్రి ఆటోమేటిక్గా గెలుస్తుంది గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ రాదన్న ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ రాదు ఎందుకంటే అవినీతి కూడా కట్టుకుంది ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే ఒక్కడ సరిగ్గా పనిచేయరు రెస్పాన్స్ ఉండదు పోతే మాట్లాడితే ఏమి ఉండదు ఈ 10 లక్షలు ఇచ్చే దానిలో కూడా పెద్ద స్కామ్ అది వాళ్ళకు వాళ్ళకి ఇల్లులు ఇచ్చుకున్నాడు వాళ్ళకి ఇవి చేసాడు అవే తప్ప ఇంకేమీ లేవు నేను చాలా చూసిన నా కళ్ళతోటి నేను తిరిగేది ఇదే ఫీల్డ్ అన్న మ్యాక్సిమం పైసలు ఇస్తే పని అవుతుందన్న ఇప్పటికీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కల కూడా ఒక ఎస్సీ సర్టిఫికేట్ ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ దినంలో లంచం ఇవ్వకపోతే అని పని చేయడాడు లేదు అవి లేవు ఇవి లేదని పస్సాలు తిప్పుతాడు పైసలు అయినాడు ఎట్లా చేస్తాడన్న 4 పిల్లలు 3 పిల్లలు ఉన్నాడు ఈ కాలంలో గరీబ్ వాళ్ళకు క్యాస్ట్ ఇన్కమ్ ఫ్రీగా చేసే పనికి లంచం తీసుకొని చేస్తాడంటే ఎట్లా అఫిడవిట్కి పైసలు కట్టాలి ఈ సేవలో పైసలు కట్టాలి మళ్ళీ ఆడవయసు అడ్మిట్ చేయాలి ఆయన ఇంకా పస్సాలు తిరగాలి గవర్నమెంట్ రూల్ ఏం పెట్టింది ఇన్కమ్ క్యాస్ట్ వచ్చి 1 మంత్ పడుతుంది ఇన్కమ్ 1 వీక్లో వస్తుంది వస్తలేదు ముందు గవర్నమెంట్ కరెక్ట్ ఉండి తర్వాత మనుషులకు ప్రజలకు చెప్పాలి మీరు కరెక్ట్ పని చేయరు ఆటోమేటిక్ గెలుస్తారు పని చేయరు ఏం చేయరు చాలా మొత్తం ఏడా చూసినా ఎవరు చూసినా అంతే అన్న సీటు కోసం తప్ప ప్రజలకు ఎవరు పనిచేస్తలేరు మొన్న అంబేద్కర్ జయంతి వచ్చిందని చెప్పి చాలామంది ఓ అది ఇది అని చేసి మాట్లాడి అది చేసిర్రు అంబేద్కర్ ఏం చెప్పిండు ఓటు అమ్ముకోకుర్రా అంటే ఓటు అమ్ముకుంటారు ఫస్ట్ మళ్ళీ ఇలాకి ఏమక్కుంటుంది మళ్ళీ అలా అడగనీకి పైసలు ఇచ్చిన కదరా ఇంకేంది నీకు నువ్వు అడిగేది ఏముంది అని ఇల్లు కావాలని అడుగుతారు అన్ని కావాలంటే ముందు మనుషులు ప్రజలు మారితే ఆటోమేటిక్గా ప్రజా వ్యవస్థ మారుతుంది ప్రజా వ్యవస్థ కింద ఉన్న వాళ్ళు మారితేనే మీద ఉన్న వాళ్ళు కరెక్ట్ ఉంటారు ఇప్పుడు మనమే కరెక్ట్ లేకుండా వానికి అడుగుతే ఎట్లా తెలుస్తుంది చాలా ఉంది నిరుద్యోగం గురించి అంటే నోటిఫికేషన్ వేస్తారు మళ్ళీ కోర్టులకు కేసేస్తారు మళ్ళీ స్టే పడుతుంది అయిపోయి 7 నెమలు నోటిఫికేషన్ వేసినాయి అంటే చదువుకొని 1200 2000 పెట్టి అప్లికేషన్ డబ్బులు కట్టినాయి అన్నీ పోయినాయా
ఎంతమందన అరవై వేలు లక్ష మంది రెండు లక్షల మంది ఒక్కొక్క దానికి పోటీ పడుతురు నలభై పోస్టులు ఉంటే ఎంతమంది దానికి పడుతురు పోటీ లక్షన్నర రెండు లక్షల మంది ఆ ఫీజులన్నీ ఎక్కడ పోతున్నాయి గవర్నమెంట్ ఖజానాకే కదా ఫీజు లేకుండా పెట్టుకురి ఫీజు లేకుండా పెట్టుకురి అంటే ఫీజు కోసం కదా ఎంతమందని మీరు నోటిఫికేషన్ వేసేది ఆ ఫీజే కొన్ని వేల కోట్లు వస్తున్నాయి ఫస్ట్ అన్న చెప్పాలంటే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్ ఉండే రేషన్ ఇస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆరు కిలోలు రేషను ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక్క కిలో రేషన్ ఇస్తలేదు బియ్యం ఇస్తలేదు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కందిపప్పు నూనె ప్యాకెట్ ఉప్పు కారం బియ్యం ఇవన్నీ వస్తుండే ఎవరికి గరీబునికి ఒక వారం రోజులన్నది తింటుండాడు బియ్యం కూడా వస్తలేదు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ బియ్యం కూడా రేషన్ కార్డు ఇస్తలే అన్న నా పెళ్ళి అడే సాలైంది రేషన్ కార్డు అప్లై చేసిన ఇంతవరకు రాలే నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు దౌర్భాగ్య స్థితి మన తెలంగాణ తెచ్చుకున్నాము ఓ మింగులు బడ్జెట్టు ఆ బొంగ కాళేశ్వరం కట్టింది అంతకుముందుకు నీళ్ళగలేమా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది అంతకుముందుకు కూడా లేకుండే ఇప్పుడు కట్టినా మేము నీళ్ళు ఇచ్చినా మధ్య చేసినాం అంటే అంతకుముందుకు నీళ్ళగలే బతకలేరా ఎవరు ఇప్పుడు కాళేశ్వరాన్ని కట్టినా చేసినా అంటే లక్షల వేల కోట్లు పెట్టి ఆ ప్రాజెక్టు కట్టి కరెంటు బిల్లులు కట్టి ఎవరికైనా ఇది మితిలు కట్టి అవన్నీ చేయడం వల్ల బస్కీరాయి పెరగడం కరెంటు బిల్లు పెరగడము అన్నీ నిత బస్సు లేదు అతపత్తలేదు పది రూపాయలు పదిహేను రూపాయలు అనేది మినిమం ఇరవై రూపాయలు చేసారు బస్సు ఈ ఇప్పుడు నేను ఎక్కువ అవుట్ ఆఫ్ తిరుగుతా ఒక్కొక్క బస్సు మీద ముప్పై నలభై రూపాయలు పెరిగింది మందు వైన్స్ దాని మీద ఎంత పెరిగింది నూట యాభై రెండు వందలు పెంచారు ఇక నువ్వు ఇచ్చిన పథకాలు ఏడున్నాయన్నా ఆల్రెడీ రేట్లు పెంచినావు కదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ఇవన్నీ ఎవరికి లాభం వచ్చింది చెప్పు ఎవరికి లాభం రాలేదన్నా నేను డైలీ న్యూస్ ఫాలో అవుతా నేను డైలీ న్యూస్ చూస్తా ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంలో ఉన్నా నేను ఓటు వేసినా ఏం చేస్తుంది గవర్నమెంట్ చూడాలి కాబట్టి నేను చూస్తున్నా అది ఏం పని లేదు గవర్నమెంట్ది ఎప్పుడు చూడు అవినీతి వచ్చింది అవినీతి వచ్చింది అది ఇట్లా ఈడు ఇట్లా అది ఇట్లా నేను సీట్ కోసం కొట్లాడు ఎమ్మెల్యే సీట్ నాకు ఇంత కావాలి ఇప్పుడు ఎట్లా అంటే పైసలు ఉన్న సీట్ కొంటాడు లక్షల వేలు కొట్టి పది కోట్లు పెట్టవచ్చు ఎమ్మెల్యే సీటు ఇరవై కోట్లు పెట్టి ఎమ్మెల్యే సీటు కొనుక్కోవడం అయిపోయింది ప్రజా వ్యవస్థ అనేది ఇట్లా ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకోవాలన్న ఈ ఉచిత పథకాలన్నీ తీసేయాలి ఒక్క అక్రమ కేసు ఒక్క కేసు ఉన్న మీద పోలీస్ కేసు ఉన్నా దానికి అసలు రాజకీయంగా ఎదుగుని అంటే అసలు టికెట్ ఇవ్వద్దు టికెటే ఇవ్వద్దు అసలు దానికి ఇప్పుడు ఒక ఉద్యోగి ఉండాలంటే ఒకటి టైట్ ఉంటే ఉద్యోగం రాదు మళ్ళీ ఎమ్మెల్యే ఎట్లా కానిస్తారు మీరు అంటే ఎమ్మెల్యేకి రూల్స్ ఉండదా ఒక నార్మల్ పర్సన్ ఒక ఉద్యోగి పోవాలంటేనే హైట్ ఉండాలి వెయిట్ ఉండాలి రన్నింగ్ జంప్ ఉండాలని చెప్తుర్రు మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఒక 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 మన నార్మల్ ఒక కాన్స్టిట్యూషన్ని ఆయన పరిపంచాలంటే వానికి ఎంత అది ఉండాలి ఎడ్యుకేషన్ ఉండదు ఎవరికి అంతా అంగుటిగానే ఎడ్యుకేషన్ ఉంటేనే కరెక్టు ఎడ్యుకేషన్ ఉండని ఆ బాలక సుమనాలు బాగా ఒయ్యిలో చదువుకున్న వాళ్ళు వాళ్ళని మంత్రులను చేయాలి ఆ సబితా ఇంద్రారెడ్డి చేసిపెట్టారు ఆమె ఏం మాట్లాడుతుంది తెలియదు బాలక సుమన్ ఎందుకంటే తెలివైన వాళ్ళు కియరన్న ఎందుకంటే మాట్లాడతారు కాబట్టి ఏం చదువుకున్నాడు ఏం లేదు కూర్చోంటే కూర్చోలు ఇవ్వనా లేవనోనికి పదవులు ఇస్తే గిట్లనే ఉంటుంది చాలా ఉందన్న ఈ చాలా చెప్పుకుంటే మనకు రోజు సరిపోదు ఈ తెలంగాణ గవర్నమెంట్ గురించి వచ్చిన ఐదేళ్ళు బాగా చేసింది తర్వాత అప్పుల కుప్ప మింగులు బడ్జెట్ అని వచ్చిన తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్ప అయింది ఆంధ్రాలో పరిపాలన బాగుంది జీతాలు ఫస్ట్ పడేది గవర్నమెంట్ వాళ్ళకు ఇప్పుడు జీతం వస్తే దాలరా బాబా అంటుర్రు ఇప్పటి దినంలో జీతం వస్తే దాలని అంటురు అంటే ఎక్కడ పోయింది ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మేము చేసినాం బంగారు తెలంగాణ అయిందంటే ఏడైంది వాళ్ళ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకొని బంగారు తెలంగాణ అయింది నేనేదో కాంగ్రెస్కో బీజేపీకో నేను సపోర్ట్ చేస్తలే నాకున్న నేను చూస్తున్న ప్రకారం నేను చదువుతున్న పేపర్లో న్యూస్ చూసేదాని ప్రకారం కరెక్ట్గా నేను మాట్లాడుతున్నా దీని గురించి నేనేదో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు కాదు ఎందుకంటే చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటు అమ్ముకోకుండా కరెక్ట్ నాయకుడిని వేయాలి ఎడ్యుకేషన్ పర్సన్ని ఎంచుకోవాలి ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నప్పుడే నీకు న్యాయం జరుగుతుంది ఆ లెక్కేందో తెలుస్తుంది ఇప్పుడు నేను టెన్త్ చదివినా నాకెంత నాలెడ్జ్ ఉంది కొంచెం ఎంతో కొంత ఇంకోటి మన భారతీయ రాజ్యాంగం బుక్ మన తెలంగాణ దొక్కలేదు ప్రింటే లేదు మన తెలంగాణలో నేను మన సిటీ కాలేజ్ కూడా కోర్టు ఉంది కదా నా హైకోర్టు దగ్గర పోయి అడిగితే ఇక్కడ లేదమ్మా ఢిల్లీలో దొరుకుతుంది అంటున్నాయన ఎందుకు ప్రింట్ బంద్ చేసిరుడు అసలు అర్థం కాలేదు నాకు ఆ డిస్ట్రిబ్యూషనే బంద్ అయిపోయింది తెలంగాణలో ఎందుకంటే ఆ బుక్ చదివి అందరు ప్రశ్నిస్తారు కాబట్టి అందరు హక్కులు తెలుసుకుంటారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు సో ఏమున్నా ప్రజలకు నేను చెప్పేది ఏంది నాయకులకు ఒకడే మాట అన్నారు చివరిగా మీరు ఏమొద్దు చేయాల్సింది ప్రజలకు పైసలు ఇచ్చి అవి ఇచ్చి జాబులు అవి ఏం లేదు వైద్య విద్యం ఇల్లు ఇచ్చేసి ఆడ ఆటోమేటిక్ కష్టం చేసుకుని బతుకుతాడు ఈ మూడుకి ఎఫెక్ట్ పడుతుంది అందరికీ ఈ మూడు ఫ్రీ ఏదైనా హాస్పిటల్ పోతే ఎవరు సరిగితీయాడు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ఆంధ్ర విద్యాలయ స్కూల్ పో ఎవరు ఉండరు ఒకప్పుడు అదే స్కూల్ దిక్కు ఉండే ఇప్పుడు దినం ఆ స్కూల్కే దిక్కు లేదు ఎవడు ప్రైవేట్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు ఫీజులు పెంచుకోరంటారు ఎట్లయితేదన్న పద్ధతి కాదు కదా అది గవర్నమెంట్ అన్నప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తేనే పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు తిమిద పెట్టుకుంటారు లేకపోతే తొక్కేస్తారు తొక్కిన గల ఇంకోడు ఇంతే ఒకరినొకరు నేను బాగు చేస్తా అని ఒకటి తప్ప బాగుపడింది ఏం లేదన్న రేటు పెరగడం తప్ప ఇంకేమీ లేదు ఎందుకంటే
ఇప్పుడు నేను కొంచెం మా డాడీ చాలా పూర్ నలుగురు పిల్లల్ని గాని అట్లనో ఇట్లనో ఏదో సెట్ చేసి పెట్టిండు మీది క్వశ్చన్ ఎట్లా బతికినా ఇప్పుడు బతకాలంటే కష్టం ఎందుకంటే అప్పట్లో అన్నికి తక్కువ ఉండే ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ ఫీజులు కట్టాలి ఇప్పుడు జస్ట్ డొనేషన్లు కట్టాలంటే 40,000 50,000 ఒక పిల్లగానే స్కూల్లో జాయిన్ చేయాలంటే 40,000 50,000 ఒక కామన్ పీపుల్ ఎడికెందిస్తాడనా గరీబ్ వాళ్ళు చాలామంది క్లియర్గా చెప్పాలంటే ఇద్దరిని కన్నాడు ట్యాక్స్ కడతాడనా నలుగురిని కన్నాడు 10,000 తీసుకుంటాడు సో ఇది మారాలి ఇది మారినప్పుడు వ్యవస్థ మారుతుంది గవర్నమెంట్ కూడా మారాలి దీని మీద ఓ మీటింగ్ పెట్టి వీళ్ళు ఎట్లుంటుందంటే వీళ్ళు వీళ్ళే కూర్చొని మీటింగ్ పెట్టుకొని నా కరెక్ట్ అనుకుంటారనా ప్రతిపక్షాలను కూడా తెచ్చుకోవాలి తెచ్చుకొని కూర్చొని ఏది చేద్దాం ప్రజలకు ఏది కరెక్ట్ అని చెప్పి వాళ్ళ సలహా తీసుకొని అన్నీ చేస్తే అప్పుడు ప్రజలు కూడా ఒప్పుకుంటారు శత్రువుని కూడా మిత్రువు కూడా చూస్తే పని అవుతుంది నువ్వు శత్రువు అంటే నువ్వు శత్రువే అంటే అది కాదు పని ఎందుకంటే ప్రజా వ్యవస్థ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు అందరినీ కలుపుకొని నడవాలి వాడి వ్యతిరేకము వాడిని అరెస్ట్ చేస్తా ఈయన అరెస్ట్ చేసేస్తా నేను ఒకటి ఒక మైండ్ తిప్పనికి ఇంకో మైండ్ అది ఇంకోటి మన దగ్గర జనగణమన ఒక సినిమా వచ్చిందన్న తమిళ మలయాళం సినిమా అది ఇక్కడ థియేటర్లో రిలీజ్ కానీ తెలంగాణ గవర్నమెంట్ నువ్వు సినిమా చూసావు అన్న జనగణమన అనే సినిమా చూడు నేను తిన్నర మలన న్యూస్ చూస్తాను నేను ఆ న్యూస్ చూసి ఆయన చెప్తే చూసిన సినిమా అసలు ఆ సినిమా చూసిన ఫీజులు ఎగిరిపోయినాయి గవర్నమెంట్ అది అసలు ఆమెను ఎందుకు చంపింది అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది ఆ ఎన్కౌంటర్ ఎందుకు అయింది క్లియర్గా ఉంటుంది ఆ సినిమాలో సినిమా చూస్తే కానీ మనకు అది వస్తలేదు ఆ సినిమాని ఇక్కడ రానియలే అసలు థియేటర్లో రిలీజ్ కానీ ఆ సినిమాని గవర్నమెంట్ అడ్డుకుంది ఆ సినిమా ఇక్కడ రానికి మేము చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి జీవితాలతో కూడా ఆడుకోవద్దని ఎందుకంటే తర్వాత అది ఉల్టా వాళ్ళకే పడుతుంది ప్రజా నాయకులు ప్రజల కోసం ఆలోచిస్తేనే బాగుపడుతుంది ఈ రేట్లు తగ్గియడం చూడాలి ఇవన్నీ తగ్గియడం చూస్తేనే అవుతుంది.